ఇవాళ రెసిపీలో వచ్చేసి పల్లి చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి నేను చెప్పే టిప్స్ ఫాలో చేశారంటే ముందుగా ఒక ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కేజీ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి అనేది లావుగా ఉండకూడదు చాలా మెత్తగా ఉంటే మనకి బాగా వస్తాయి అన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పల్లీలను ముందుగా వేయించేసుకొని చల్లార్చుకొని ఇలా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి వాటిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బని తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం ముక్కను కూడా వేసేసుకోవాలి ఇలా మనకి ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే బియ్యంలో జీలకర్ర తర్వాత వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి మిశ్రమాన్ని దీంట్లోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా పల్లీని మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి శనగపప్పుని ముందుగా ఒక టూ అవర్స్ ముందుగా నానబెట్టేసుకోవాలి ఈ శనగపప్పు వచ్చేసి దాన్ని యాడ్ చేసేసుకోవాలి టూ అవర్స్ ముందు నానబెట్టడం వల్ల మనకి చక్కగా నానిపోయి చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు సన్నగా తరుక్కొని వేసుకోకుండా మొత్తం మనం చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది అనమాట తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కారం మీరు చూసుకొని వేసుకోవాలి మీ పిల్లలు ఎంత తినగలరో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి వేడి ఆయిల్ని వేసుకోవాలన్నమాట బాగా మరిగించిన ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి గారలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఇలా ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా తర్వాత దీంట్లోకి వేడి వాటర్ని వాటర్ని మనకి ఎంతైతే సరిపోతాయో దాన్ని వేడి చేసుకొని బాగా దాన్ని మెల్లమెల్లగా వేసుకుంటూ ఇలా గరిటెతో కలుపుకుంటే మనకి చేతికి వేడి తగలకుండా బాగా కలుస్తుంది అనమాట ఇలా కొంచెం చల్లారిన తర్వాత చేత్తోటి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మనం చేసేసుకోవాలి ఇంత బాల్ అయితే సరిపోతుంది ఇలాంటి ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తం అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి మిషన్తో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మిషన్ కంటే చాలా స్పీడ్గా అయిపోతుంది ఇలా అయితే మనకి చాలా సింపుల్గా అయిపోతుందనమాట చూసారు కదా ఇలా మొత్తం ఫింగర్స్ తోటి ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ ఫుల్గా వేడిన తర్వాత దాంట్లోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను వేసినప్పుడల్లా ఒక ఫోర్ వేసాను అనమాట ఇవి వేగేలోపు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ నెక్స్ట్ వాయికి కావాల్సిన పిండిని తీసుకుంటూ మళ్ళీ ఒక ఫోర్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఒకరే ఈజీగా చేయొచ్చు అనమాట ఈ గారెలు అనేవి మిషన్తో పని లేకుండా చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా వన్ సైడ్ వేగిపోయిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసేసుకొని మళ్ళీ వేయించేసుకోవాలి బాగా వేగాయనుకోండి చాలా బాగుంటాయి ఇలా మనం చేత్తోటి ఇలా చూసే చాలా చక్కగా పెరుగుతాయి అనమాట పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది అలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయి ఈసారి ట్రై చేసి చూడండి మీకు ఒక బాక్స్లో పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఇవి చక్కగా నిల్వ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్